వెల్కమ్ టు మెట్రో 20. ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు సచివాలయం నుంచి గన్నవరం బయలుదేరతారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీలో పర్యటించనున్నారు చంద్రబాబు. కేంద్ర పెద్దలతో సమావేశమవుతారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చిస్తారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఐఏఎస్ అధికారులందరూ విధిగా తమ పరిధిలోని శాఖలు విభాగాలపై పట్టు సాధించాలని స్పష్టం చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజాపాలనను అందించేందుకు అందరూ బాధ్యతగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఇకపై వారానికో రోజు క్షేత్రస్థాయి పర్యటన, నెలకోసారి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు సీఎం. యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను బలోపేతం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సైబర్ క్రైమ్ ప్రపంచంలో అతిపెద్ద నేరంగా మారిందన్నారు. దీన్ని కట్టడి చేసేందుకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిపార్ట్మెంట్ కు కొత్త వాహనాలు కేటాయించింది ప్రభుత్వం. కొత్త వాహనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సిలిండర్స్ ఫ్రీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రీ కండిషన్ పెట్టారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణ కోసం చిత్ర పరిశ్రమ పనిచేయాలని సూచించారు. టికెట్ ధరల పెంపు కోసం సినిమా వాళ్లు తమ దగ్గరకు వస్తున్నారని, కానీ డ్రగ్స్ కట్టడిపై అవగాహన కల్పించడం లేదన్నారు. సినిమా రిలీజ్ సమయంలో స్టార్స్ తో డ్రగ్స్, సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించేలా వీడియో తీయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నెల 8వ తేదీన విజయవాడలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను షర్మిల ఆహ్వానించారు. ఏపీలో అమ్మాయిల మిస్సింగ్ పై డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 37,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని, ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యమైతే దీనిపై ఓ స్పెషల్ కమిటీ ఉండాలన్నారు. ఈ అంశంపై కేబినెట్ లో చర్చిస్తానని తెలిపారు. మిస్సింగ్ కేసులకు సంబంధించి ప్రత్యేక సెల్ ఉండేలా ప్లాన్ చేస్తామన్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు. అమ్మాయిలు లవ్ ట్రాప్ లో పడకుండా జాగ్రత్త పడాలని సూచించారు. గంజాయి డ్రగ్స్ విషయంలో ఉక్కుపాదం మోపుతామని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. విశాఖ సెంట్రల్ జైలును మంత్రి అనిత పరిశీలించారు. చాలా మంది చిన్నారులు గంజాయి కేసుల్లో ఖైదీలుగా ఉన్నారని అన్నారు. 10,000 కోసం పిల్లలు గంజాయి ఖైదీలుగా మారుతున్నారని చెప్పారు. స్మగ్లర్లు మాత్రం దర్జాగా తిరుగుతున్నారని చెప్పారు. సెంట్రల్ జైల్లో గంజాయి డీఅడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హోంమంత్రి అనిత తెలిపారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. అప్పులు చేయక తప్పని పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రాన్ని అప్పు అనే వ్యసనానికి బానిసగా మార్చారని ఆరోపించారు. కొంతకాలం ఈ వ్యసనాన్ని ఫాలో కావాల్సిందేనని చెప్పారు. ఆదాయాన్ని పెంచి పరిస్థితిని మెరుగుపరుస్తామని తెలిపారు మంత్రి పయ్యావుల కేశవ్. ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. వైసీపీ హయాంలో అవినీతి వ్యవహారాలు, చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. అవినీతి సొమ్మును తిరిగి రాబట్టాలన్నారు. రెవెన్యూ రికవరీ చట్టం అమలు చేయాలని, ప్రత్యేక చట్టాల ద్వారా సొమ్ము రాబట్టాలని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి ప్రభుత్వానికి 15 సూచనలు చేశారు యనమల. పన్ను ఆదాయాలను క్రమబద్దీకరించాలన్నారు. కేంద్రం నుంచి ఎక్కువ డెవల్యూషన్ వచ్చేలా చూడాలన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లను పూర్తిగా తొలగించారు. ఆయన ఇంటి వద్ద ఉన్న చెక్ పోస్టులు, స్కానర్లు, టైర్ బ్రేకర్స్ వంటి ఏర్పాట్లను తీసివేశారు. ఇప్పటికే జగన్ నివాసం వద్ద రోడ్డును సామాన్య ప్రజలకు వదిలారు అధికారులు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన సెక్యూరిటీ పరికరాలను ఇప్పుడు తొలగించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. 7.90 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ నిర్మించారు. మట్టి పరీక్ష, విత్తన పరీక్ష, ఎరువుల పరీక్షల కోసం 3 ల్యాబ్లు ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ లో వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ డైరెక్టర్లు అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నారంటూ టౌన్ ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఫైర్ అయ్యారు. ఉప్పల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు పేదలకు ఒక రకంగా, పెద్దలకు ఒక రకంగా వ్యవహరించడం సరికాదన్నారు. జీహెచ్ఎంసీకి ఆదాయం వచ్చేలా అధికారులు వ్యవహరించాలని సూచించారు బండారి. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈడీ ఎదుట హాజరయ్యారు. ఇటీవల గూడెం మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇళ్లలోనూ ఈడీ సోదాలు జరిగాయి. మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న కేసులో సోదాలు నిర్వహించారు. మహిపాల్ రెడ్డి ప్రభుత్వానికి 300 కోట్లు నష్టం కలిగించారని ఆరోపణలు వచ్చాయి. సంగారెడ్డి పటాన్చెరు పరిసర ప్రాంతాల్లో మైనింగ్ నిర్వహిస్తున్నారు మహిపాల్ సోదరులు. ఓయూలో దీక్ష చేయడానికి వచ్చిన కోచింగ్ సెంటర్ అశోక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓయూ విద్యార్థి మోతిలాల్ గాంధీ హాస్పిటల్లో ఆమరణ నిరాహార దీక్షను విరమించడంతో నిరుద్యోగుల పక్షాన ఆమర నిరాహార దీక్షను కొనసాగిస్తారని అశోక్ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్దకు వచ్చారు. దీక్షకు అనుమతి లేకుండా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి చైతన్యపురి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఓయూ విద్యార్థి మోతీలాల్ నాయక్ ఆమరణ నిరాహార దీక్ష విరమించారు. నిరుద్యోగుల డిమాండ్ల కోసం గత 9 రోజులుగా ఆయన గాంధీ హాస్పిటల్ వద్ద దీక్ష చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలను పెంచాలని, మెగా డిఎస్సీ ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జీవోలను రిలీజ్ చేసే వరకు ఉద్యమిస్తామని చెప్పారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీజీపీఎస్సీ ఆఫీసును ఏబీవీపీ నాయకులు ముట్టడించారు. నిరుద్యోగుల సమస్యల విషయంలో కాంగ్రెస్ వైఖరిని ఖండిస్తూ నిరసన చేపట్టారు. టీజీపీఎస్సీ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన ఏబీవీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఏబీవీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించారు. స్కూల్ బస్సులు, ఇతర వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనల్ని పాటించకుండా విద్యార్థులను తరలిస్తున్న 3 ఆటోలతో పాటు 6 వాహనాలను సీజ్ చేశారు. ఇన్సూరెన్స్ పర్మిట్ లేకుండా తిరుగుతున్న వాహనాలపై కేసు నమోదు చేశారు. విశాఖలోని గోపాలపట్నం చిట్టీల పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు. పిల్ల కనక మహాలక్ష్మి కుటుంబ సభ్యులు చిట్టీల పేరుతో 2 కోట్ల రూపాయలు వసూలు చేశారు. చిట్టీల డబ్బులు అడిగితే తమపై చిట్టీల వ్యాపారి కుటుంబం దాడి చేశారని బాధితులు చెప్పారు. దీంతో బాధితులు చిట్టీల వ్యాపారి ఇంటి ముందు ధర్నాకు దిగారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట పోలీసులు నకిలీ పత్తి విత్తనాల గుట్టు రట్టు చేశారు. 800 కిలోల పత్తి విత్తనాలతో పాటు డీసీఎం వ్యాన్, డ్రైవర్ మల్లేష్ను అదుపులోకి తీసుకున్నట్టు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. విత్తనాలను సూర్యాపేట నుంచి బెల్లంపల్లికి అక్రమంగా తరలిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ రామ్నగర్లో పెంపుడు కుక్కకు సీమంతం చేశారు కవిత, జగదీష్ దంపతులు. పట్టుచీర, బంగారు నగలతో మిల్కీని అలంకరించి 9 రకాల స్వీట్లు, 5 రకాల పండ్లు, 5 రకాల వంటకాలతో వేడుక చేశారు. 50 మంది స్థానికులు బంధువులను పిలిచి భోజనాలు పెట్టారు. తమ కూతుర్ని ఎలాగో చూసుకుంటామో, మా మిల్కీని కూడా అలాగే పెంచుతున్నామని వారు చెప్పారు.